వ్యాప్తంగా ధ్యానం అనే ఒక అమృతమయమైనటువంటి క్రియను ప్రపంచంలో జనాలందరికీ పరిచయం చేశారు. ఇది ఇట్స్ ఎ గ్రేట్ రెవల్యూషన్, ఇట్స్ ఎ గ్రేట్ రెవల్యూషన్. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా ధ్యానం గురించి అవగాహన కలిగించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. కొంతమంది కారణ జన్ములు కొన్ని రకాల పనుల కోసం పుడుతూ ఉంటారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కారణ జన్ములే. ఇప్పుడు మన లైఫ్ పర్పస్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళు పుట్టుకే ఒక కారణం ఉంటుంది కదా. చూడండి, చీమకు దోమకు కూడా ఒక కారణం ఉంటుంది. పాము చూస్తుంటారు మీరు, పాము ఏం చేస్తుందండి? పాము పొలాల్లో ఉన్న ఎలకల్ని కప్పాలి పట్టుకొని తింటుంది కదా. పొలాల్లో ఉన్న ఎలకల్ని పట్టుకొని తినేస్తే ఆ ఎలకల బారి నుంచి మన ధాన్యం రక్షించబడుతుంది, మనకు ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. భూమి మీద పాము లేవనుకోండి, ఎలక జాతికి సంతతి పెరిగిపోతుంది. కనీసం మనకు తిండి గింజలు కూడా దొరకలేకుండా ఎలకనే మొత్తం ధాన్యమంతా తినేస్తాయి. పాము తన ఆకలి తీర్చుకోవడం కోసం ఆ ధాన్యాన్ని ఎలకను తింటుంది. కానీ అది తనకు తెలియకుండానే ఈ ప్రకృతిని సమతుల్యంలో ఉంచుతాం. మీరు తేనెటీగలు చూస్తుంటారు, ఒక పువ్వు నుంచి ఇంకొక పువ్వు వైపుకి అలా వాళ్ళు వాగి తేనె లాక్కుంటూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు తెలియకుండా ఏం జరుగుతుందంటే, ఒక పువ్వు నుంచి ఇంకొక పువ్వుకి ఉబ్బుడు లేనప్పుడు మారి పరపరాగ సంపర్కం జరిగి మనకు ఆ పువ్వులు పిందెలుగా మారి వెజిటబుల్స్ గాను కాయగాను వస్తున్నాయి. అంటే ఒక తేనెటీగ ఈ భూమండల మొత్తానికి ఆహారం అందించడంలో తన పాత్ర నిర్వర్తిస్తుంది. ఒక చిన్న చీమకి, ఒక దోమకి, ఒక పాముకి ఇంత గొప్ప డ్యూటీని భగవంతుడు ఇచ్చినట్లయితే, 84 లక్షల రకాల జీవరాశుల్లో అత్యున్నతమైనటువంటి జీవి మనిషి. మరి అటువంటి మనిషికి ఎంత గొప్ప లక్ష్యం ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. చూడండి, మనం అందరం అంటూ ఉంటాం మనిషే గొప్పవాడు, అన్ని జీవరాశుల్లో కంటే మనిషి మాత్రమే గొప్పవాడు. ఎందుకని? ఎందుచేత మనిషి గొప్పవాడు? ఎందుచేత సమస్త సృష్టిలోని అన్ని క్రియేషన్స్ కంటే కూడా మనిషి గొప్పవాడు? ఎందుచేతంటే ఒకే ఒక కారణం చేత, సృష్టిలో ఏ జీవరాశికి లేనటువంటి సిక్స్త్ సెన్స్ మనకు ఉంది, సృష్టిలో ఏ జీవరాశికి లేనటువంటి సూపర్ న్యాచురల్ పవర్ మనకు ఉంది, దాని పేరే అంతఃకరణం, మనస్సు. మనస్సు అనే ఒక ఆరవ ఇంద్రియం ఉండడం చేత మాత్రమే మనం గొప్పవాళ్ళయ్యాం. చూడండి, భూమి పైన జీవరాశి, మొట్టమొదటి జీవరాశి మొక్కలు ఉండే, చిన్న చిన్న నాచు మొక్కలు ఉండే. మొక్కలకి ఒకే ఒక తేనెత్రం ఉంటుంది, స్పష్ట. మన చెట్లందరికీ ఇప్పుడు చెప్తున్నారు కదా, చెట్లను పెంచే ఉండాలి బాగా ఉందనేసి, చెట్లకి ఒకే ఒక తేనెత్రం ఉండదు, చర్మం స్పర్శజ్ఞానం ఉండదు. తర్వాత కీటకాలు ఉంటాయి, ఆ మొక్కల నుంచి కీటకాలు ఉంటాయి, ఆ కీటకాలకి రెండు తేనెత్రాలు ఉంటాయి, వాసన కూడా తొడుకుపడగలు. మూడవది సరీసృపాలు, అంటే పళ్ళు ఇలాంటి అనమాట పాములు, వీటికి చర్మం కూడా ఉంటుంది. మూడు తేనెలు తర్వాత ఉపయోగాలు వీటికి, నాలుగు తేనెలు నాలుగు కూడా ఉంటుంది. తర్వాత నాలుగు కాళ్ళ జంతువులు, వీటికి ఐదు తేనెలు కన్ను చెవి ముక్కు నాలుగు చర్మం, ఐదు తేనెలు ఉంటాయి. ఇలా నాలుగు కాళ్ళ జంతువులు డెవలప్ అవుతూ, రెండు కాళ్ళ జంతువులు దగ్గరకు వచ్చి రెండు కాళ్ళ జంతువులు మరీ డెవలప్ అవుతూ మనిషి తయారయ్యాడు. ఆ మనిషికి ఐదు జ్ఞానేంద్రియాలతో పాటు సృష్టిలోని అత్యున్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆరవ జ్ఞానేంద్రియం మనస్సు అనేది ఇవ్వబడింది. అలా సిక్స్త్ సెన్స్ మనకుంది కాబట్టి ఆ పవర్ తోటి, ఆ శక్తితోటి మాత్రమే మనము మన యొక్క పుట్టుకు యొక్క కారణాన్ని మనం తీర్చుకోవచ్చు. మన మనస్సు మనకి ఇవ్వబడింది. మీరు చూడండి, ప్రపంచంలో ఒక గొప్పవాడు గొప్ప వ్యక్తిగా మారడంటే దానికి చిన్న రీజన్ ఒకటే, అతని యొక్క మైండ్ను బాగా ఉపయోగించాడు అని అర్థం. ఎవరైతే వాళ్ళ యొక్క మైండ్ను ఉన్నతంగా ఉపయోగిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళుగా అయ్యారు, ఈ ప్రపంచానికి సేవ చేశారు. ఎవరైతే వాళ్ళ మైండ్ను అధస్థానం వైపు దిగువన వైపు ఉపయోగించారో వాళ్ళు ప్రపంచానికి హాని చేశారు. కేవలం మనం మనుషత్వం నుంచి దైవత్వం వరకు, సాక్షాత్తు దైవ సమానత పొందేంత వరకు మన ఎదగడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క శక్తి మనస్సు. ఆ మనస్సుకు ఉన్నటువంటి శక్తి గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకోబోతాం. ఎందుకంటే
ఈరోజు మీరు బాగుంటున్నారా బాగలేదా? ఈరోజు మీరు సమస్యలతో ఉంటున్నారా? చాలా సుఖంగా సంతృప్తిగా ప్రశాంతంగా ఉంటున్నారా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకుంటే దాదాపు అందరికి అసంతృప్తి మాత్రమే సమాధానం వస్తుంది. అవునా కాదా? నేను నేను పరిపూర్ణంగా అన్ని కోణాల్లో నా జీవితంలో అన్ని వైపు నుంచి నేను చాలా సంతృప్తిగా ఉన్నాను అన్నట్టు ఎవరైనా అంటారో అన్నవల్ల దయచేసి నేను చెప్పాను. నేను ఒక వెరీ గుడ్ నిజంగా మీరు విధంగా పరిపూర్ణంగా సంతృప్తితో ఉండగలిగితే యు ఆర్ బ్లెస్డ్. మీరు భగవంతుడి చేత నిజంగా ఆశీర్వదించబడ్డ వాళ్ళు. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకరిపోయినట్టు అసంతృప్తితోనే వచ్చారు. మనం ధ్యానం ఎదుగుతాను మనం ఎదుగుతాం నేను గట్టిగా అంత మాట్లాడే ఎందుకంటే ఆయన ఒకటి ఇక్కడ మాట్లాడాలి. ఈరోజు వరకు మనం బయటపడి గురువు కావాల్సినటువంటి ఒకే ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు ప్రాపంచిక జ్ఞానం కావచ్చు నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మీరు దేని గురించి నేర్చుకోబోతారంటే ఈరోజు పూర్తిగా మీ గురించి మీరు నేర్చుకోబోతారు. ఈరోజు పూర్తిగా మీలో ఉన్నటువంటి అత్యున్నత శక్తి గురించి మీరు తెలుసుకోబోతారు. ఏ శక్తి చేత వివేకానంద స్వామి ప్రపంచానికి సైతం స్ఫూర్తి నెప్పగలిగాడు? ఏ శక్తి చేత ఇప్పుడు 18 సరే ఈ వరల్డ్ మొత్తం ధ్యాన ఒక తరగతి ప్రసరింప చేయగలుగుతున్నాడు? ఏ శక్తి చేత మీరు మీ కుటుంబ సమస్యలన్నింటినీ తీర్చేసుకుంటూ మీరు సమాజంలో ఒక గొప్ప వాళ్ళగా నడవగలుగుతున్నారు? అటువంటి శక్తిని ఇప్పుడు మన శక్తిగా ఉంది. అది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు దాని ఫోకస్ ఓ వైపు అంటే పరిపూర్ణత వైపు పూర్తి శక్తిని పూర్తి ఆత్మశక్తిని మీరు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఈరోజు మీరు నేర్చుకోబోయేది అవుట్ ఆఫ్ నాలెడ్జ్ ఖాళీ కాదు. ఈరోజు మీరు నేర్చుకోబోయేది కేవలం ఆత్మ జ్ఞానం మాత్రమే. ఆత్మ అంటే సంస్కృత పద భాగం. ఆత్మ అంటే అది తెలుగు పదం కాదంటే సంస్కృత పదం. సంస్కృత పదమైనటువంటి ఆత్మ అనేదానికి తెలుగు మీనింగ్ నేను. ఆత్మ అన్న నేనన్న ఒకటే. ఆత్మ జ్ఞానం అంటే నా గురించి జ్ఞానం. అర్థమేనా? నన్ను నేను తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం. ఇక్కడ మనము రెండు టర్మ్స్ తీసుకుందాం. ఆత్మ జ్ఞానం. ఆత్మ అంటే ఉపనిషత్తుల్లో చెప్పిన ప్రకారంగా ద్రష్టలు గొప్ప ఋషులు దర్శించినటువంటి సత్యదర్శుల యొక్క అభిప్రాయం ప్రకారంగా అనుభవం ప్రకారంగా భగవద్గీత మొదలైనటువంటి గ్రంథాల ఆధారంగా ఆత్మ అంటే ఆత్మ నిరాకారమైనది. ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు, కలర్ లేదు, అది ఆడదే కాదు మగదే కాదు, దానికి ఆకారం లేదు, శాశ్వతమైనది, దానికి మార్పు లేదు, సమస్త సృష్టికి ఆధారభూతమైనటువంటిది. ఇదే కదా చెప్పారు భగవంతుడు అంటే కూడా మనకు వేదాలు లేదు భగవద్గీత. ఇదే కదా చెప్పారు భగవంతునికి ఆకారం లేదు, భగవంతునికి గుణం లేదు, నిర్గుణుడు, అచలుడు, అమేయుడు, అనంతుడు, అఖండుడు, అవిభాజ్యుడు, అపూర్వుడు అనేసి చెప్పున్నారు. భగవంతుని గురించి అనేక రకాలు నిర్దేశిస్తున్నాయి. ప్రపంచంలో ఏ క్వశ్చన్ అడిగినా కూడా రెండు సమాధానాలు వస్తాయి. దేవుడు ఉన్నాడా లేడా చెప్పండి. ఉన్నాడు అని వచ్చేట దేవుడు అని వచ్చేట నాస్తికుడైతే నాస్తికుడు అంటే దేవుడి గురించి నమ్మనటువంటి వాళ్ళు, దైవం పైన నమ్మకం లేనటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, అది వారి యొక్క హక్కు, వారి యొక్క అభిప్రాయం. నాస్తికులు అంటే దేవుడిని నమ్మనటువంటి వాళ్ళు, దేవుడు లేడు అని చెప్తారు. ఆస్తికులు అయితే దేవుణ్ణి విపరీతంగా నమ్మేవాళ్ళు, ఉన్నాడని చెప్తారు. దయ్యం ఉందా లేదా అంటే ఉంది అని చెప్తారు, లేదని చెప్తారు. ఈ ప్రపంచం ఉందా లేదా అంటే జ్ఞానులు జగన్ మిథ్యా ప్రపంచం లేదు అంటారు. సైంటిస్ట్ ప్రపంచం దాని ఎక్కడ పోయింది ఇక్కడ వచ్చింది దాని మీద తెలుగుతున్నాను చెప్తారు. మీరు ఏ క్వశ్చన్ రెండు వస్తాయి, ఉంది లేదు, సత్యం అసత్యం. కానీ సృష్టిలో ముఖ్యం ఒక అనుకున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఉన్నావా లేదా అని ఎవరైనా అడిగితే రెండు చెప్తారా? నేను ఉన్నాను అంటారా, నేను లేదేమంటారా?
పరిక్రమలాగా ఉంటుంది కదా, అలాగా పట్టు వెళ్ళాలనే ప్రతి సంకల్ప
Thank you.
కర్మకు ఎదురుగా ప్రత్యేకంగా జీవుడిని మన యొక్క జన్మ యొక్క స్థాపన పూర్తి చేసుకోవాలి. మన ఎందుకోసం వచ్చి దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని చెప్తాను. ఇదంతా ఈ ఎక్కువ కాలం ఎందుకు చెప్పానంటే సాయంత్రం వరకు ఎంతమంది కోరుకుంటున్నారు ఎంతమంది కోరుకోవడం నాకు తెలియదు. ఒకవేళ ఏ నా క్లాస్ నేర్చుకోకపోతాను అని పెద్దగా పెద్దకు వెళ్ళడానికి చెప్పాను. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను నిజమైన టాపిక్ నేను వస్తున్నానండి. వివేకానంద స్వామి ఒక మాట చెప్పారు, మీరు కనుక ప్రపంచంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే మీ యొక్క జీవితాన్ని నిజంగా మీరు జీవించాలనుకుంటే మీరు పట్టుకున్న ప్రతి ఒక్క దాంట్లో మీరు విజయం సాధించాలంటే మీకు కావలసిన శక్తి ఏంటంటే ఏకాగ్రత శక్తి అంటే ఒకే వస్తువు పైన మన ధ్యాసను పట్టుదలని కూడా మీరు ఎంతసేపు కావాలి ఎంతసేపు పట్టుకుంటే అది ఏకాగ్రత శక్తి. ఇప్పుడు ఇక్కడ ఒక చుక్క పెట్టి ఒక నల్లని చుక్క పెట్టి మిమ్మల్ని ఒక 10 నిమిషాలు పట్టుకుని అనుకోండి, దాదాపు 10 నిమిషాలు చూసేసరికి అందరికి నివేష్ అయిపోతుంది, డిస్ట్రాక్ట్ అయిపోతుంది, థాట్స్ వచ్చేస్తాయి, ఆలోచనలు వచ్చేస్తాయి. మనం నిజంగా శక్తివంతులు కాదా అవునా అని మీరు తెలుసుకోవాలంటే ప్రపంచంలో ఒక చిన్న పరీక్ష ఉంటుంది. మీరు ఒక ఇంట్లో గోడలో చుక్క పెట్టుకొని 3 నిమిషాలు గొర్రెలో ఆగలి ఆలోచన కూడా లేకుండా 3 నిమిషాలు అనేక దృష్టితో మీరు ఆ చుక్కను చూడగలిగితే దానికి పట్టు వదలకుండా మీకు గ్యాస్ తప్పకుండా చుక్కను అనేక మీరు చూడగలిగితే మీరు సర్వశక్తి వస్తున్నారు. వేరే శక్తి లేదు, మీరు శక్తి లేదు, మీకు వెళ్ళిపోవట్లేదు, మీకు నేల శక్తి లేదు, ఉంటామని ఇప్పుడు కావాలను. అర్థమైన వివేకానంద స్వామి చెప్పింది ఏంటంటే ప్రపంచంలో ఒక గొప్పవాడికి మామూలు వాడికి తేడా ఒక్కటే ఉంటుంది, ఏకాగ్రత శక్తిలో భేదం ఉంది. గొప్పవాడు అంటే మనకి ఏకాగ్రత శక్తి ఎక్కువ ఉంటుంది, నార్మల్ పర్సన్ అంటే ఏకాగ్రత శక్తి తక్కువ ఉంటుంది. ఈ ప్రపంచంలో మీరు సాధించాలను ప్రతి దాన్ని సాధించినట్టుగా చేసేది ఏకాగ్రత శక్తి మాత్రమే. ఏకాగ్రత శక్తిని మనకు మనకి ఎలా వస్తుంది అంటే భగవద్గీతలో నేను సమీక్ష చెప్పారా, ఏకాగ్రత శక్తిని మనకి ఎలా వస్తుందంటే భగవద్గీతలో సమీక్ష చెప్పారు శ్రీకృష్ణ భగవాను. ఏకాగ్రత శక్తి సంపాదించడానికి ప్రపంచంలో ఉన్న ఏకైక మార్గం ఒక్కటే ఉంటుంది.